ఇంటర్నెట్ ఫోనింగ్ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో ప్రతి ఏటా దాదాపు 280 మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే దీనికి అధిక దిగుబడినిచ్చే వంగడాలు, శాస్త్రీయ పరిజ్ఞానంతో కూడిన సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం ఎంతగానో దోహదపడుతుంది. అయితే పెరుగుతున్న జనాభా దృష్టిలో ఉంచుకొని అందరికీ ఆహారం అందించాలంటే పండించిన పంటను సురక్షితంగా నిల్వ ఉంచడం ముఖ్యం. మరి ఈనాటి కార్యక్రమంలో ఆహార ధాన్యం నిల్వలో మెలకువలు అనే అంశం గురించి రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు బాపట్ల కోత నిరంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్విఎస్ గోపాలస్వామి గారు నేరుగా సమాధానాలు ఇస్తారు. నమస్కారం గోపాలస్వామి గారు. సార్, అసలు ఆహార ధాన్యాలను నిల్వ చేయవలసిన ఆవశ్యకత ఏమిటి? ఆహార భద్రత అంటే మానవుల ప్రతి ఒక్కరికి వారి చురుకైన ఆరోగ్యవంతమైన జీవనానికి సరిపడినంత పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అన్ని వేళలా అందుబాటులో ఉంచడం. మరి జనాభా పెరుగుతున్న దృష్ట్యా వారి అవసరాలకు తగ్గట్టుగానే రవాణా, పారిశ్రామిక మరియు గృహ అవసరాలకి భూవనరులు ఎంతో వినియోగించబడుతున్నాయి. మరి తరిగిపోతున్నటువంటి భూవనరు నుంచి మనం ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి. ఒక అంచనా ప్రకారం 2040 నాటికి, ఇప్పుడైతే మనం 280 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తూ ఉన్నాం ఆహార ధాన్యాలని, మరి 2040కి ఇంకొక 120 మిలియన్ టన్నుల ఆహారం అవసరం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి పండించినటువంటి ధాన్యం అందున అత్యంత విలువైనటువంటి సహజ వనరులు నేల మరియు నీరు, వీటిని వినియోగించి పండించినటువంటి ఆహారాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవడానికి సిద్ధంగా లేము. కాబట్టి పండించినటువంటి పంటని క్రిమికీటకాదులు వాటి బారి నుండి మనం కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఓకే సార్, మరి ఆహార ధాన్యాల్లో నష్టం ఏ విధంగా ఉండొచ్చు? ఆహార ధాన్యాల్లో నష్టం అనేది రకరకాల కారకాల వల్ల కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా క్రిమికీటకాలు, అలాగే శిలీంధ్రాలు, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా నాశనం చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటి నుండి మనం రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వీటికి కొన్ని భౌతిక కారకాలు కూడా దోహదం చేస్తాయి. ముఖ్యంగా ఈ వాతావరణంలో తేమ, గింజల్లో నుండి తేమ, ఉష్ణోగ్రత ఇలాంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. అలాగే మనం నిల్వ చేసేటువంటి గోదాము, దాని పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి మనం చల్లగా ఉండేటువంటి ఎత్తైన ప్రదేశాల్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మన తీర ప్రాంతమైన కోస్తా ప్రాంతమైనటువంటి ఈ వాతావరణంలో ఉష్ణోగ్రత, గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వాతావరణం చీడపీడలు త్వరగా ఆశించడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి ఈ ఆహార ధాన్యాలకు నష్టం కలిగించే అంశాలు ఏమేమి ఉన్నాయి? ఇంతకుముందుగా మనం మాట్లాడుకున్నట్లు ముఖ్యంగా ఉష్ణోగ్రత, తేమ. సాధారణంగా కోత కోసేటప్పుడు ఉదాహరణకి వరి తీసుకున్నట్లయితే ఇప్పుడు యంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నారు, కంబైన్ హార్వెస్టర్ అంటూ ఉంటాము. వాటిని ఉపయోగించి ధాన్యాన్ని కోసినప్పుడు ఏంటంటే కాస్త కర్ర పచ్చి మీదే కోస్తాము. అంటే గింజలో తేమ 18 నుంచి 20 ఆ పైన ఎక్కువే ఉంటుంది. అటువంటి ధాన్యాన్ని మనం ఆరబెట్టుకోకుండా వెంటనే గోతాములలోకి ఎత్తేసి ధాన్యాగారంలోకి తీసుకువెళ్తే ఏంటంటే ఆ తేమ వలన మెత్తగా ఉంటుంది. కాబట్టి క్రిమికీటకాలు ముఖ్యంగా త్వరగా ఆశిస్తాయి. అదేవిధంగా ఈ శిలీంధ్రాలు కూడా ఆశిస్తాయి, అంటే ఫంగస్, బూజు వంటివి కూడా త్వరగా ఆశిస్తాయి. కాబట్టి ప్రధానంగా మనం కోసిన వెంటనే తగినంత తేమ వచ్చే విధంగా, అంటే నిలువకు అనుగుణంగా, అంటే వరి ధాన్యమైతే 12% తేమ వచ్చే విధంగా ఆరబెట్టుకోవాలి. ఓకే సార్, మరి ఈ క్రిమికీటకాలు అసలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? ముఖ్యంగా ఈ క్రిమికీటకాలు అనేవి కొన్ని రకరకాలుగా ఉంటాయి. కొన్ని అయితే మనం ధాన్యాగారం నుంచి పొలంలోకే వెళ్ళి కొన్ని ఆశిస్తూ ఉంటాయి. అలాగే మనం ధాన్యాగారానికి కొత్తగా కోసినటువంటి ధాన్యాన్ని తీసుకువచ్చినప్పుడు అంతకుముందే గత సీజన్ తాలూకు ధాన్యం కనుక మన ధాన్యాగారంలో ఉన్నట్లయితే అందులో ఉండేటువంటి కీటకాలు ఈ కొత్తగా వచ్చినటువంటి ధాన్యాన్ని ఆశించే అవకాశం ఉంటుంది. అట్లాగే మినుములో ఉన్నటువంటి పుచ్చు పురుగు, వడ్ల చిలక, అలాగే నుసి పురుగు, ముక్కు పురుగు ఇలాంటివి కొన్ని కీటకాలు గోదాము నుంచి గాలిలో ఎగిరివెళ్ళి పొలంలోనే ఈ కోతకు సిద్ధంగా ఉన్నటువంటి ధాన్యం మీదే ఆశిస్తాయి. మరి కొన్నిసార్లు అయితే ఇప్పుడు గత సీజన్లో చూసినట్లయితే పెథాయి తుఫాను వల్ల కోతలు కాస్త ఆలస్యమైనవి. కొన్ని చోట్ల
పన మీద పొలంలో పరిచి ఆరబెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అటువంటి టైంలో చిరుచరులు పడినప్పుడు ఈ ఆరబెట్టడం అనే ప్రక్రియ కొంత ఆలస్యమైంది. అటువంటి సమయంలో ఈ రైస్ మిల్స్ ఇలాంటి దగ్గరలో గోదాముల దగ్గర అలాగే ఈ రైస్ మిల్స్ దగ్గర ఉన్నటువంటి పొలాల్లో ఏంటంటే ఈ గోదాముల నుంచే ఈ వడ్ల చిలకలు లాంటివి, ఉక్కు పురుగు, నొసు పురుగు ఇలాంటివి పొలం మీదకి వెళ్ళి అక్కడే ఆశించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ధాన్యాన్ని ఆరబెట్టడానికి మనం ఎక్కువ కాలం తీసుకున్నాము, తుఫాన్ వల్ల కానివ్వండి, చిరుజల్లు పట్టడం వల్ల కానివ్వండి. అటువంటి పరిస్థితుల్లో పొలం నుంచే ధాన్యాగారానికి కొని రాబడతాయి. ఈ క్షేత్రస్థాయిలో 1% ఉన్నప్పటికీ కూడా అవి మనం సరిగ్గా గమనించకపోయినట్లయితే 3-4 నెలల్లోనే అవి అధిక సంఖ్యలో ఉత్పత్తి చెంది ఈ మనం దాచుకున్నటువంటి ఆహార ధాన్యాలని పాడు చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, మరి ఈ ఆహార ధాన్యాలను ఆశించే కీటకాలను మనం ఏ విధంగా గుర్తించాలి? ఇప్పుడు ఈ ఆహార ధాన్యాలు ఆశించే కీటకాలు చాలా చిన్నవిగా ఉంటాయి. కొంతమేర నష్టం కలిగించిన తర్వాతే మనకి సాధారణంగా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే వీటిలో 2 రకాలు ఉంటాయి. కొన్ని గింజ లోపల ఉండి తినేటువంటి కీటకాలు అయితే, కొన్ని బయట ఉండి తినేటువంటి కీటకాలు. ఉదాహరణకి మినుములో పుచ్చు పురుగు, అలాగే వడ్ల చిలక, నుసి పురుగు, ముక్కు పురుగు, ఇవన్నీ ఏంటంటే గింజ లోపలే ఉండి వాటి యొక్క లార్వా దశలు అంటే గింజల పైన గుడ్లు పెడతాయి. గుడ్ల నుండి పొదగబడినటువంటి లార్వాలు అంటే పిల్ల పురుగులు అవి నేరుగా గింజ లోపలికి వెళ్ళిపోయి ఆ గింజ లోపల ఉన్నటువంటి పదార్థాలని పూర్తిగా తిని తర్వాత మళ్ళీ ఆ పెంకు పురుగుగా బయటకు వస్తాయి. బయటకు వచ్చే ప్రక్రియలో లేకపోతే అవి గింజల్ని తింటూ నాశనం చేస్తున్న ప్రక్రియలో నుసి పట్టం గమనిస్తూ ఉంటాం. సో ఆ నుసిని బట్టి పురుగు ఆశించని చెప్పవచ్చు. అట్లాగే తర్వాత చూస్తే కొన్ని నిశితంగా పరిశీలిస్తే ఉదాహరణకి మినుములో పుచ్చు పురుగు అలాంటివి చూస్తే తెల్లటి గుడ్లు అంటే చాలా అందరికీ కనిపించకపోవచ్చు, కొంచెం నిశితంగా పరిశీలిస్తే తెల్లటి గుడ్లు కనిపిస్తూ ఉంటాయి. అవి తినగా రాలినటువంటి నుసిని బట్టి కానీ అట్లాగే కొన్ని పెంకు పురుగులను బట్టి కానీ మనం అవి ఉన్నట్టుగా గుర్తించవచ్చు. అదే కొన్ని బయట ఉండి తినేటువంటి పురుగులు ఉన్నాయి, వాటి యొక్క లార్వా దశలు గింజల మధ్య కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే పురుగు కొన్ని దశలో మారుతుంటుంది కాబట్టి అవి విడిచినటువంటి శరీర భాగాలు కుపుసం లాంటి చర్మం తాలూకు ఆనవాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిని బట్టి కూడా పురుగులు ఆశించినట్లుగా మనం చెప్పవచ్చు. ఓకే సార్, మరి పురాతన పద్ధతుల్లో ధాన్యం ఎలా నిల్వ ఉంచేవాళ్ళు, మన పురాతన కాలం వాళ్ళు ఈ ధాన్యాన్ని ఏ విధంగా నిల్వ ఉంచేవాళ్ళు? పురాతన కాలంలో ధాన్యం నిల్వ అనేది మానవుడు పండించడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నిల్వ చేయడం అనేది జరుగుతూ ఉంది. మొదట్లో బంకర్స్ అంటే నేల మాడిగల్లోనూ కొండ గుహల్లోనూ దాచేవాళ్ళు. తర్వాత కాస్త పరిణితి చెందిన తర్వాత కుండల్లో, మట్టి కుండల్లోనూ అలాగే వెదురు బుట్టల్లో వీటన్నిటిలో కూడా దాచుకుంటూ ఉన్నారు. అయితే అవి ఆ వెదురు బుట్టలని ఎక్కడైతే వాటి అవి అందుబాటులో ఉన్నాయో, వెదురు వనాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటారు. ఆ వెదురు బుట్టలకి పేడ మట్టి కలిపిన మిశ్రమాన్ని చక్కగా పట్టించి గాలి చొరకకుండా చేస్తారు. అలాగే గింజలు బాగా ఆరబెట్టిన తర్వాత వాటితో పాటు వేపాకులు కానీ ఎండుమిరపకాయలు ఇలాంటివి, బూడిద ఇవన్నీ కూడా కలిపి పైన మళ్ళీ కాస్త గడ్డి తర్వాత పేడతో చక్కగా మెత్తేసి దాన్ని వెదురు బుట్ట పూర్తిగా సీల్ చేయడం జరుగుతూ ఉంది. అట్లా చేసేవాళ్ళు, అలాగే మట్టి కొండల్లో దాచుకునేవాళ్ళు. తర్వాత తక్కువ మోతాదుల్లో కనుక విత్తనాలు కానీ దాచుకునేట్లయితే సొరకాయ బుర్రలు, ఎండినటువంటి సొరకాయ బుర్రల్లో దాచుకునేవాళ్ళు. ఇలా కొన్ని పద్ధతులను వాళ్ళు అవలంబించేటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు అది అవలంబించట్లేదు సార్ మన వాళ్ళు? అంటే ఇప్పుడు మనకి వాటి ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉండటం వల్ల బల్క్లో అధిక మొత్తంలో దాచుకోవడానికి ఇవి పనికిరావు. కేవలం గృహ అవసరాల కోసం మనం దాచుకునేటైతే ఇటువంటివి సౌలభ్యంగా ఉంటాయి. ఓకే సార్, మరి గృహ అవసరాలు అన్నారు, మరి గృహస్థాయిలో ఆహార ధాన్యం నిల్వ చేయటకు సూచనలు చెప్పండి సార్. గృహస్థాయిలో చేయడానికి ముఖ్యంగా
అపరాలు, అలాగే బియ్యం, ఇవి అపరాలు అంటే పప్పు ధాన్యాలు, బియ్యం ఇలాంటి సామాగ్రి, అలాగే వంటింటి సామాగ్రి కొన్ని దాచుకోవాల్సి వస్తుంది. బియ్యంలో అయితే వసకొమ్ములు అని మనం వినే ఉంటాం. వసకొమ్ములు ఒక క్వింటాకి ఒక 100 గ్రాముల వసకొమ్ముల్ని పైన మధ్యలో అడుగున వేసినట్లయితే ఈ వసకొమ్ముల్లో నుంచి వచ్చేటువంటి ఒక విధమైనటువంటి వాసనకి పురుగులు దరి చేరకుండా ఉంటాయి, అవి చక్కగా పనిచేస్తాయి. అలాగే వేపాకులు, కానుగాకులు ఇవి కూడా పురాతన కాలం నుంచి వాడుతూ ఉన్నారు, అవి గృహిణులు వాడుతూ ఉంటారు, అలా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే తేమ చేరకుండా చూసుకోవాలి. అలాగే సీల్డ్ కంటైనర్స్, ఏది వాడినా కూడాను డబ్బాల్లో చక్కగా మూతలు పెట్టుకుని ఉంచుకోవడం, గాలి చొరనటువంటి డబ్బాలు వాడుకోవడం. సాధారణంగా ఏంటంటే ఆల్రెడీ మన వంటగదిలో కానివ్వండి, మన స్టోర్ రూమ్లో అంతకుముందు ఉన్న ధాన్యం తాలూకు లేదా ఈ సంభారాలు, పప్పు దినుసులు ఇటువంటి వాటి తాలూకు కీటకాలు ఉండటం వల్ల ఇవి త్వరగా వ్యాపించడానికి దోహదం చేస్తాయి. కాబట్టి అవి లేకుండా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఈ చిట్కాలు అంటే వసకొమ్ముళ్ళు, బూడిద ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు, ఎందుకంటే ఆహార పదార్థాల్లో క్రిమిసంహారక మందులు వాడలేము కాబట్టి ఇటువంటి, ఇప్పుడు మనం గృహిణీలు చూస్తూ ఉంటాం పంచదారలో లవంగాలు వేస్తూ ఉంటారు చీమలు పట్టుకోకుండా. సో వాటికి ఏంటంటే రిపెల్లెంట్ ఎఫెక్ట్ ఉందన్నమాట, అంటే చీమల్ని వాటిని దరి కీటకాలని దరి చేరనివ్వు. ఓకే సార్. మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆహార ధాన్యాలను భారీ స్థాయిలో నిల్వ చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యంగా సెంట్రల్ వేర్హౌస్ కార్పొరేషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ సంస్థల ద్వారా భారీ స్థాయిలో ఆహార ధాన్యాలను నిల్వ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అనేక, ఇందాక మనం చెప్పుకున్నట్లు అందరికీ ఆహారం, ఆహార భద్రత కోసం అనేక పథకాలు ఉన్నాయి. అంత్యోదయ అన్న యోజన, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇట్లా అనేక సంస్థల ద్వారా ఈ ఆహార సరఫరా జరుగుతుంది. అంతేకాక ఎప్పుడన్నా ఈ నేచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు లాంటి, వరదలు లాంటివి ఏర్పడినప్పుడు ఇక్కడ ధాన్యాన్ని అక్కడికి తరలించాల్సి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో వీలుగా ఉండటం కోసం భారీ స్థాయిలో నిల్వ ఉంచుతూ ఉంటారు. ఇది ముఖ్యంగా FCI, సెంట్రల్ వేర్హౌస్ కార్పొరేషన్స్ ఇవి టేకప్ చేస్తూ ఉంటాయి. అయితే వాటికి శాస్త్రీయమైనటువంటి గిడ్డంగుల్ని వాళ్ళు సమకూర్చుకుంటుంటారు. వీలైనటువంటి పరిస్థితుల్లోనూ, వీలైన ప్రాంతాల్లోనూ ఆ గోదాం యొక్క నిర్మాణం చాలా శాస్త్రీయంగా ఉంటుంది. ఎందుకంటే ముందు ఈ క్రిమికీటకాలతో పాటు ఎలుకలు కూడా ఎక్కువ నష్టం కలుగజేస్తాయి. ఎలుకలు అవన్నీ రాకుండా ఉండడానికి, అట్లాగే ఇందాక చెప్పినట్టు తేమ, నేలల్లోంచి కూడా తేమ పీల్చుకుంటుంది కాబట్టి ముందు గోడౌన్ యొక్క ప్లింత్ సరైనటువంటి ఎత్తు, అంటే పునాది బాగా ఎత్తుగా ఉండాలి. ఎలుకలు ఎక్కకుండా ఆ గోడౌన్కి ఎల్ షేప్లో ఒక ర్యాంప్ లాగా కడుతారు, అదొకటి కట్టాలి. అట్లాగే భారీ స్థాయిలో నిల్వ చేస్తున్నప్పుడు కంపల్సరిగా గోడకి ఆనుకోకుండా, ఎందుకంటే మనం తరచుగా ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండాలి, మానిటర్ చేసుకుంటూ ఉండాలి, క్రిమికీటకాలు ఏమైనా చేరినాయా, ఎలుకలు ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా ప్రతిసారి చూస్తూ ఉండాలి. కాబట్టి ఆ స్టాకింగ్ అంటే ఆ నెట్ కట్టడం అంటారు, ఆ నెట్ చుట్టూ మనిషి తిరిగేలాగా, అవసరమైతే పిచికారీ చేసేలాగా ఉండడానికి వీలుగా గోడకి కొంచెం దూరంగా పెట్టాలి. అట్లాగే డైరెక్ట్గా నేల మీద కాకుండా డన్నేజ్ అంటే చెక్కబల్లలు కానీ, ఇనుప చట్రాలు కానీ ఉంచి దాని మీద కనుక ఈ బస్తాలని పేర్చినట్టయితే ఇన్స్పెక్షన్కి తర్వాత కింద నుంచి తేమ చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా అవసరమైనప్పుడు ఊదరబెడతారు. ఊదరబెట్టడం అంటే ఒక ఫ్యూమిగెంట్ కెమికల్తో ఊదరబెట్టడం, అంటే క్రిమిసంహారిణి, అది ఊదరబెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. డన్నేజ్ మెయింటైన్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ ఈ కీటకాలని మనం గమనించినట్లయితే ఇమ్మీడియట్గా ఫ్యూమిగేట్ చేయాలి, ఊదరబెట్టాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం స్టాక్ ఫ్యూమిగేషన్ అంటే ఏ స్టాక్, ఏ నెట్కి అయితే
క్రిమికీటకాలు ఆశించినాయో దాని వరకు పాలిథిన్ షీట్ను పూర్తిగా కవర్ చేసి దానికి చేస్తూ ఉంటారు. ఒకవేళ కాంక్రీట్ ఫ్లోర్ కాంక్రీట్ రూఫ్ పైకప్పు కనుక కాంక్రీట్తో ఉన్నట్టయితే ఆ గది అంతటిని ఆ గోదాము యొక్క గది అంతటిని పూర్తిగా సీల్ చేస్తారు. వెంటిలేటర్లు కానివ్వండి కిటికీలు కానివ్వండి. తర్వాత ఈ వర్షాకాలంలో కానివ్వండి తుఫాన్లప్పుడు కానివ్వండి గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ వాతావరణంలో తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఏరేషన్ లోపల ఉన్నటువంటి అధిక వేడిని తీసివేయగలగాలి, అలాగే తేమను తీసివేయగలగాలి. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ తీసేటువంటి ఫ్యాన్స్ని ఉండాలి, వెంటిలేషన్ బాగా ఉండాలి, గాలి వెలుతురు బాగా సోకాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము చీకటి గదిలో ఉండేటువంటి అందులో కనుక మనము ఈ ఆహార ధాన్యాలను దాచినట్టయితే అందులో ఎక్కువగా క్రిమికీటకాలు ఆశిస్తాయి. అలా కాకుండా ఆరు బయట లేదా వరండాలలో బల్లల మీద నిట్టుగట్టి ఉంటారు, అక్కడైతే గాలి వెలుతురు బాగా సోకుతాయి కాబట్టి అక్కడ పురుగులు తక్కువగా ఉంటాయి. ఓకే సార్. మరి ఒకవేళ ఈ తేమ అనేది ఈ ధాన్యాన్ని పీల్చుకున్నట్లయితే రైతు సోదరులు ఏ విధమైన చర్యలు చేపట్టాలి? ముందుగానే ఇప్పుడు ఇందాక చెప్పినట్లు కోత కోసినప్పుడు కొంచెం ఎక్కువే ఉంటుంది, దాన్ని పూర్తిగా తీసివేయాలి. అంటే నిల్వ తగినటువంటి తేమ, ఉదాహరణకి ధాన్యంలో అయితే 12% తీసుకోవాలి, అపరాలు అయితే 10%, అట్లా మన ఉత్పత్తిని బట్టి తేమ ఎంత ఉండాలి అనేది మనము చూసుకోవాలి. మనకి సూర్యరశ్మిని చక్కగా ఉంటుంది కాబట్టి సూర్యరశ్మిలో చక్కగా ఆరబెట్టి తేమ నిల్వకి తగినటువంటి తేమను తీసుకురావాలి. నెంబర్ వన్. అట్లాగే బాగా ఎండబెట్టాం కదా అని చెప్పేసి అది అదేవిధంగా గోని సంచుల్లో ఎత్తేసి మూట కట్టేస్తూ ఉంటారు. సో కూలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, కేవలం ఎండబెట్టడమే కాదు దాన్ని మళ్ళీ నార్మల్ ఉష్ణోగ్రతకు వచ్చే విధంగా గ్రెయిన్ కూల్ అయిన తర్వాతనే గోతాల్లోకి ఎత్తవలసి ఉంటుంది. గోతాల్లోకి ఎత్తిన తర్వాత కింద ఇందాక చెప్పినట్టు చెక్క బల్లలు కానీ ఇనుప చట్రాలు కానీ ఉంచి దానిపైన పెట్టుకోవాలి. ఒకవేళ వర్షాలు అవి వచ్చినప్పుడు మళ్ళీ తేమ లేకుంటే అంటే గింజలు ఏంటంటే బయట వాతావరణంలో ఉన్న ఈ తేమకి ఈక్విలిబ్రియం వచ్చేంత వరకు ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. బయట కనుక బయట పొడిగా ఉంటేనేమో గింజలోని తేమ బయటకు వెళ్ళిపోతుంది, ఒకవేళ బయట తేమ ఎక్కువగా ఉంటే గింజలు తేమను లాక్కోవడం జరుగుతుంది. అలాగే కాకుండా ఈ ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టడమే కాకుండా తరచూ ఏం చేస్తుండాలి, నెలన్నర తర్వాత రీస్టాకింగ్ అంటాం. అంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి బస్తాలని కింద పెట్టడం, కింద ఉన్న బస్తాలను పైకి పెట్టడం, అంటే మార్చుతూ ఉండాలి. దానివల్ల మార్చడం వల్ల ఏమి వస్తుంది సార్? అంటే ఈ మార్చడం వల్ల ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? అంటే ఇప్పుడు మనం స్టాకింగ్ అంట నెట్టు కట్టినప్పుడు కింద బస్తాల నుంచి ఎక్కువగా తేమ బయటకు పోదు కాబట్టి, అట్లాగే క్రిమికీటకాలు కూడా లోపల ఎలా ఉన్నాయో మనకి తెలియదు, శిలీంధ్రాలు ఏమైనా ఆశించినాయా లేకపోతే కీటకాలు ఏమైనా వచ్చినాయో తెలియదు కాబట్టి మనం తరచూ పరీక్షించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ పైన బస్తా రీస్టాకింగ్ చేసినప్పుడు కిందకి వెళ్తుంది, సో అంతకుముందు కింద ఉన్నది పైకి ఉంది కాబట్టి అన్నిటికీ కూడా గాలి వెలుతురు యూనిఫామ్గా తగిలినట్టు అవుతుంది. సార్ మరి గోధుమలు గిడ్డంగుల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి సార్? గోదాముల నిర్మాణంలో ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాల్లో కట్టుకోవాలి, వాటి యొక్క పునాది 1 మీటర్ లోతన్న ఉండాలి, భూమి మట్టం నుంచి నేల మట్టం నుంచి 1 మీటర్ ఎత్తుగా ఉండాలి. ఎలుకలు లోపలకు జొరబడకుండా ఎల్ షేప్లో ప్లింత్ భీమికి అడ్డంగా కట్టడం ఉండాలి. ఏంటంటే ఎలుకలు ఎంతవరకు గోడ అంచులమ్మట పాకుతాయి కానీ ఆ ఎల్ షేప్లో ఉన్నటువంటి దాన్ని ఇట్లా తిరిగి ఎక్కడం అనేది సాధ్యం కాదు కాబట్టి అది నిర్మిస్తాం. గోడౌన్లో ఈ లారీలలోకి లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేసుకునేటప్పుడు తాత్కాలికమైన మెట్లు తీసుకొని దాని దగ్గర చేర్చాలి, కానీ మెట్లు దానికి పర్మనెంట్ ర్యాంపులు ఇవన్నీ ఆ గోదాంకి కట్టేసినట్టయితే వాటి మీద ఎలుకలు ఇవి చొరబడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ గిడ్డంగి యొక్క తలుపులకి కూడాను కింద ఈ మెటల్ షీట్, ఒక అడుగు వరకు మెటల్ షీట్ ఏంటంటే ఎలుకలు ఈ వుడెన్ చెక్క తలుపులకి వీటికి కూడా రంధ్రాలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని చేసుకోవాలి. ఇనుప షీట్ని అమర్చుకోవాలి. అలాగే హైట్ ఎలివేషన్ చాలా పైకప్పు చాలా ఎత్తుగా ఉండాలి, ఎందుకంటే గోడౌన్లో ఈ ఆహార ధాన్యాలు ఉంచినప్పుడు వాటి నుండి వచ్చే ఆవిరి
హీట్ బిల్డప్ అవుతూ ఉంటుంది, ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది, కాబట్టి దాన్ని తీసివేయాలి కాబట్టి ఎప్పటికప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా నిర్మితమై ఉండాలి లోపలే. ఫ్యూమికేషన్కి అంటే అవసరమైనప్పుడు మనం ఊదరబెడతాం కాబట్టి ఆ ఫ్యూమికేషన్కి వీలుగా కూడా మనం నిర్మించుకోవాలి. ఓకే సార్, మరి అపరాల్లో పుచ్చపురుగు నివారణ ఏ విధంగా చేయాలి సార్? అపరాలలో ఈ పుచ్చపురుగు ప్రధాన సమస్య. ఇది మామూలుగా కీటకంలో 4 దశలు ఉన్నట్లే గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ, రెక్కల పురుగు, ఇట్లా 4 దశలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా లార్వా దశ బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అయితే గుడ్డు నుంచి ఈ రెక్కల పురుగులేమో మినుములు, పెసలు, శనగలు ఇవన్నీ కూడా అపరాలు అంటాము. ఈ గింజ మీద గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టినప్పుడు గుడ్డు పెట్టబడిన తర్వాత గుడ్డు నుండి పిల్ల పురుగు అంటే లార్వా దశ బయటకు వెలువడి అది డైరెక్ట్గా గింజ లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ దశలో మనం దాన్ని అసలు చూడం. లార్వా దశ అంతా కూడా గింజ లోపలే ఆ గింజ లోపల పదార్థాలను తింటూ గడిపేస్తుంది. అట్లాగే ప్యూపా దశ కూడా లోపలే జరిగిన తర్వాత అది రెక్కల పురుగుగా వెలువడినప్పుడు మాత్రమే ఆ గింజ నుంచి బయటకు వస్తుంది. అంటే మనం అపరాలలో ఈ రెక్కల పురుగులు గమనించినట్టయితే ఆసరికే కొంత నష్టం జరిగినట్టు. అయితే దీనిని నివారించడానికి కష్టం, ఎందుకంటే గుడ్డు దశ తర్వాత మనకు అది కనపట్టలేదు కాబట్టి. అయితే దీనికి ఒక చిన్న చిట్కా, అంటే తక్కువ మోతాదులో 50 కిలోలు లేదా 100 కిలోలు లేదా విత్తనం కోసం తక్కువ మోతాదుల్లో పరిమాణాల్లో కనుక దాచుకున్నట్లయితే ఒక చిన్న చిట్కా ఏంటంటే ఇసుకపొర. ఇసుకపొర అంటే ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పుచ్చుపురుగు అనేది ఒక కంటైనర్లో గోతంలో కానీ లేదా డబ్బాలో కానీ మనం దాచుకున్నప్పుడు పై పొరలో ఉన్నటువంటి అపరాలను ముందుగా ఆశిస్తుంది. దాంట్లో గుడ్లు పెట్టిన తర్వాత అవన్నీ పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత కింద పొరలకు వెళ్తుంది. అయితే ఈ గింజల్లో ఉన్నటువంటి స్పేస్, గింజకి గింజకి మధ్య ఉన్నటువంటి ఎడమలో నుంచి ఈ ఆడపురుగులు, మగ పురుగులు ఇవన్నీ ఫ్రీగా కదులుతూ గింజల యొక్క ఉపరితలానికి పైకి వచ్చి అక్కడ కలిసి తర్వాత మళ్ళీ వేరే గింజల మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాటి అలవాటును మనం ఆసరాగా తీసుకుని వాటి కదలికలను ఆపు చేసేందుకు ఈ ఇసుకపొర అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఇందాక చెప్పినట్టు ఈ పుచ్చుపురుగులు కూడా క్షేత్ర స్థాయిలోనూ ఆశిస్తాయి. అంటే గోదాము నుంచి పొలంలో ఈ మినుములు లేదా పెసలు ఎప్పుడైతే కోతకు సిద్ధంగా ఉన్నాయో అటువంటి సమయంలోనే గోదాము నుంచి ఎగురు వెళ్ళి క్షేత్రస్థాయిలో ఆశిస్తాయి. సాధారణంగా క్షేత్రస్థాయిలో 1 లేదా 2% మాత్రమే ఉంటుంది. కానీ ఆ 1 లేదా 2% మనం గమనించుకోకుండా అలాగే గోడౌన్లో కనుక ఉంచినట్లయితే ఆనతి కాలంలోనే 3-4 నెలల్లోనే దాదాపు 60-80% నష్టం కలిగించేటువంటి స్థితిలో ఇవి ఉంటాయి. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్, వాళ్ళతో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో 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 హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? అండి ఓకే, అడగండి సార్, మీ ప్రశ్న ఏంటో సార్ని. సార్ చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. ధాన్యం నిలవ గురించి ఇప్పుడు అంశం కదా సార్, మాకు ధాన్యంలో చిలకలు పట్టింది సార్. అవును. ఆ చిలక నిర్మూలనకి ఏం చేయాలంటారు? రసాయన ఎరువులు కాకుండా. ఓకే అండి. చిలక తెల్ల చిలక సార్? వడ్ల చిలక. వడ్ల చిలక. అవునండి. మంచి ప్రశ్న అడిగారండి. ఈ వడ్ల చిలక నివారణకు అంటే సాధారణంగా పంటల్లో మాదిరిగా ఈ పురుగు వస్తే ఆ మందు కొట్టండి, ఇంకో పురుగు వస్తే ఇంకో మందు కొట్టండి అనే అటువంటివి ఉండవు. ఎందుకంటే ఇది ఆహార పదార్థానికి సంబంధించినటువంటి కాబట్టి డైరెక్ట్గా క్రిమిసంహారక మందులు పిచికారీ చేయలేము. అయితే ఇవి రాకుండానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం పంట కోత అనంతరము గోదాముకి తీసుకొచ్చే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ పురుగు తాలూకు గుడ్లు కానివ్వండి, వాటి యొక్క కోసస్ దశలు కానివ్వండి పాత సంచుల్లో ఉంటూ ఉంటాయి. మనం వడ్ల కోసము పాత సంచులు కనుక వాడినట్లయితే
వాటిలో ఈ పురుగు తాలూకు గుడ్లు ఉండి కొత్తగా వచ్చేటువంటి ధాన్యాన్ని ఆశిస్తాయి. కాబట్టి ముందుగా మనం ఎప్పుడు కూడా కొత్త సంచులను వాడుకోవాలి. ఒకవేళ పాత సంచులు వాడేట్లయితే వాటిని పైన పిచికారీ మందులు డెల్టా మిత్రన్ కానీ మలాథియాన్ కానీ పిచికారీ చేసుకోవాలి. అలాగే గోడౌన్లోకి కొత్త ధాన్యాన్ని తీసుకురాక ముందే మనము కొన్ని చర్యలు చేపట్టాలి. అంటే పాత ధాన్యాన్ని తీసివేయడము, అక్కడ పెట్టేటువంటి చెక్క బలల్ని వీటన్నింటినీ కూడా పిచికారీ మందులతో పిచికారీ చేసి డిసిన్ఫెక్ట్ చేసుకోవాలి. ముందు మన గోడౌన్లో ఎటువంటి కీటకము లేకుండా చేసుకోవాలి. అయితే ఆల్రెడీ వచ్చిన దానికి ఆల్రెడీ వడ్లచిలక ఆశించింది కాబట్టి ప్రతి గింజకి గింజల్లో పురుగు మందులు కలపలేము కాబట్టి పైపాటుగా అంటే సర్ఫేస్ మీదే గోడల మీద గోని సంచుల మీద మాత్రమే పిచికారీ చేసుకోవడం అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికి మలాథియాన్ అనే మందు లీటర్ నీటికి 10 మిల్లీలీటర్లు కలిపి గోని సంచులపైన అలాగే గోడలపైన మీరు ధాన్యం పెట్టేటువంటి చెక్క బల్లలపైన పిచికారీ చేస్తే ఈ వడ్ల చిలకలను నివారించుకోవచ్చు. ఇది రసాయన మందు అవుతుందా సార్? ఇది రసాయన మందేనండి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన తర్వాత మాత్రం ఈ రసాయనేతర మందులు ఏవి పనిచేయవండి. అయితే ఇందాక నేను చెప్పినట్టు సమగ్ర యాజమాన్యం పాటించాలి. దానికోసం ఏంటంటే ముందుగా మనం సరైనటువంటి తేమకు తీసుకురావడానికి మన సూర్యరశ్మిలో ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. పండించేటప్పుడు రసాయన ఎరువు వాడకుండా పండించాం సార్. అది అంటే తక్కువ మోతాదులో అయితే మీకు ఇందాక చెప్పినట్లు వసకొమ్ములు లేదా వేప ఆకులు వేప గింజల పొడి ఇలాంటివి వాడుకోవచ్చండి. తక్కువ మోతాదులో అయితే మీరు ఎంత దాస్తున్నారు? ఎన్ని క్వింటాల ధాన్యం దాస్తున్నారు? క్వింటాలు కాదు సార్, కాటాలు లెక్క అయితే 30 కాటాలు సార్. 30 బస్తాలు ఎక్కువ స్థాయిలో దాచుకునేటప్పుడు ఇటువంటి వసకొమ్ములు లేదా వేప గింజల పొడి వేప ఆకులు ఇటువంటివి పనికిరామండి. కేవలం తక్కువ పరిమాణాల్లో దాచుకున్నట్టయితే ఇవి పనిచేస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ పురుగు ఆశించింది కాబట్టి ఇప్పుడు కేవలం పిచికారీ మందు చేసుకోవాలి. లేకపోతే మీరు వాటిని వీలుంటే ఆ 30 క్వింటాల్ని 30 బస్తాలని పూర్తిగా ఆరబోస్తే 2 రోజులు దాన్ని చంపివేయడానికి అవకాశం ఉంటుంది. ఎండలో ఆరబెట్టినట్టయితే పురుగుని తీసివేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఓకే సార్, మరి ఇంతాక గోదాముల్లో ధాన్యాలు ఆశించిన ఎలుకల నివారణ గురించి చెప్తున్నారు సార్, దాని గురించి వివరించండి. పుచ్చు పురుగు గురించి చెప్తా ఉన్నాము. ఓకే ఓకే. ఈ పుచ్చు పురుగు ఏంటంటే ఆడ మగ పుచ్చు పురుగులు ఈ అపరాల ఉపరితలంపైకి చేరిన తర్వాత అవి గుడ్లు పెడతాయి. కాబట్టి వాటిని నివారించుకోవడానికి మనం ఇసుకపొరని వాడుకోవాలని చెప్తా ఉన్నాము. ఈ ఇసుకపొర వేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు వాటికి గింజల మధ్య ఉన్నటువంటి ఖాళీ చాలా అవసరము. సో ఆ ఖాళీ లేకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇసుకతో పూర్తిగా నింపేస్తూ ఉన్నాము. దీనికి నది ఇసుక, మనం మామూలుగా వాటి నది నుంచి తెచ్చినటువంటి ఇసుకని గులకరాళ్ళు లేకుండా చక్కగా జల్లించుకొని ఆరబెట్టుకొని బాగా ఆరినటువంటి ఇసుకను ఈ డ్రమ్ములో కానీ కుండలో కానీ ఏదైతే పాలిథీన్ లైనింగ్ ఉన్నటువంటి గోతంలో కానీ అపరాలను ముందుగా ఆ సంచిలో లేదా కంటైనర్లో అపరాలను వేసేటప్పుడు ముందుగా ఇందాక నేను చెప్పినట్టు క్షేత్రస్థాయిలో ఆశించినటువంటి పురుగు తాలూకు గుడ్లను తీసివేయాలి. దానికి ఏం చేయాలంటే ఓకే సార్, అది తెలుసుకునే ముందు కాలర్ రెడీగా ఉన్నారు సార్, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నా పేరు దయాసాగర్ అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? పెద్దకొండూరు, గుంటూరు జిల్లా. ఓకే, అడగండి సార్, మీ ప్రశ్న ఏంటో. గోపాల్ స్వామి సార్, దయాసాగర్ గారు చెప్పండి. 100 బస్తాలు నిలవేస్తున్నానండి కొత్త కొట్టు. ఏదండి? 100 బస్తాలు నిలవేస్తున్నాను కొత్త కొట్టు. 100 బస్తాలు నిలవ పెట్టారు, ఏవండి? ఏ పంట? అది వరి ధాన్యమే. వరి ధాన్యం, అది కొత్త కొట్టు అండి. గాలికి ఒక కిటికీలా తెరిసించాను, మొత్తం మూసిపెట్టలేదు. ఓకే, దాంట్లో చిలకలు వాళ్తున్నాయండి. ఇంతకుముందు కాలర్ కూడా దీని గురించి అడిగి ఉన్నారు. సరే అండి, మీరు గోదాములో పూర్తిగా నింపేశారా? గోదాము గోడల చుట్టూ ఖాళీ ఉందా? ఒక 5 బస్తాలు ఖాళీ ఉంది. ఓకే, ఇప్పుడు మామూలుగా గోదాము పూర్తిగా నింపకూడదండి, ఎందుకంటే
మనం పెట్టిన నెట్ చుట్టూ మనిషి తిరగడానికి అవసరమైతే పిచికారీ చేయడానికి వీలుగా స్ప్రేయర్ పట్టుకొని పిచికారీ మనిషి పిచికారీ చేసేటువంటి మనిషి తిరిగేందుకు వీలుగా మనము దారి ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు అది ఉంచినట్లు లేరు. తర్వాత కేవలం గోడ పక్కమ్మటగా వేసేశారు, కేవలం ఒక విండో మాత్రమే తెరిచి ఉంచారు. ఆల్రెడీ ఆశించింది. అయితే దీనికి మీరు ఇందాక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మలాథియాన్ 10 మిల్లీలీటర్ నీటికి కలిపి కానీ డెల్టా మిత్రిన్ అనే మందు కానీ పిచికారీ చేసుకుంటే ఆల్రెడీ ఆశించినటువంటి పురుగును తీసివేయడానికి అవకాశం ఉంటుంది. వీలైతే బస్తాలను మీరు రీస్టాకింగ్ అంటే ఒకసారి బయటకు తీసి కొంచెం ఆరబెట్టిన తర్వాత మళ్ళీ వీలైతే బస్తాల మీద కూడా పిచికారీ చేస్తే కూడా దాంట్లోనే పొట్లోనే మా నీళ్ళలో కలిపి కొంచెం మలాథియాని లేదండి వాసనకి మలాథియాని అనే మందుకి ఉదర స్వభావం లేదు. నువాన్ అనే మందుకి ఉదర స్వభావం ఉంది. అయితే ప్రస్తుతానికి మీరు నువాన్ కూడా పిచికారీ చేసుకోవచ్చు. లీటర్ నీటికి 7 మిల్లీలీటర్లు నువాన్ అంటే డైక్లోర్వాస్ అనే మందు లీటర్ నీటికి 7 మిల్లీలీటర్లు కలిపి గోన సంచుల మీద అలాగే నెట్టు కట్టినటువంటి చెక్క బల్లల మీద గోడల మీద మొత్తం పిచికారీ చేసినట్టయితే ఆ ఊదర స్వభావానికి పురుగులు అంటే మీరు ఇందాక అన్నట్లు ఫ్యూమిగెంట్ యాక్షన్ ఉంటుంది దానికి, అది వాడుకోవచ్చు. అయితే ఈ మందు ఈ సంవత్సరం వరకే వాడాలి, ఎందుకంటే 2020 నుంచి ఈ మందు బ్యాన్లో ఉంటుంది డైక్లోరవాస్ అనే మందు. ఎందుకంటే మీకు వేరే మార్గం లేదు కనుక పూర్తిగా గోడౌన్లో నింపి వేశారు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఈ పురుగును తీసివేయాలి కాబట్టి ఈ నువాన్ కూడా కలిపి చేసుకోవచ్చు. బట్ మలాథియాన్ అనేది మీరు నీళ్ళలో కలిపి ఉంచినా కూడా దానివల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే దానికి ఓదర స్వభావం లేదు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సమ్మర్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో హలో హలో. ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది సార్. ఇందాక మనం అపరాల్లో పుచ్చు పురుగు గురించి వివరిస్తున్నారు సార్, దాని గురించి క్షేత్రస్థాయిలో ఆశించినటువంటి పురుగు తాలూకు గుడ్లను నివారించడానికి ముందుగా మనం దాన్ని బాగా ఆరబెట్టుకోవాలి ఎండలో. అంటే నల్ల టార్పాలిన్ తీసుకున్నట్లయితే నల్ల టార్పాలిన్లో ఏంటంటే ఎండ వేడిమని బాగా సూర్యరశ్మి బాగా లాక్కుంటుంది, త్వరగా వేడెక్కుతుంది కాబట్టి అది తీసుకుంటాము. సో ఆ విధంగా మనం ఒకటి లేదా 2 రోజులు మంచి ఎండలో కనుక ఆరబెట్టినట్టయితే క్షేత్రస్థాయిలో ఆశించినటువంటి పురుగు యొక్క గుడ్లను నాశనం చేస్తాం. అంటే ముందుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇనాక్యులమ్ని తీసివేస్తాము. సో వాటిని మళ్ళీ చక్కగా ఆరబెట్టిన తర్వాత అంటే తగిన ఉష్ణోగ్రతకు వచ్చేలాగా చల్లబరిచిన తర్వాత ఈ ప్లాస్టిక్ కంటైనర్ కానీ ఏదైనా కానీ మనం అపరాలు నిల్వ ఉంచుకోవడానికి ఏ కంటైనర్ అయితే వాడుతున్నామో అందులో వేసేసిన తర్వాత నది నుంచి తెచ్చినటువంటి ఇసుకను చక్కగా జల్లించుకొని ఆరబెట్టుకొని దాన్ని పైన అంటే అపరాల ఉపరితలం మీద వేసి పక్కలమ్మట చక్కగా తట్టినట్టయితే ఈ ఇసుక గింజకి గింజకి మధ్య ఉన్నటువంటి ఖాళీని పూరిస్తుంది. అది పూర్తయిన తర్వాత పైన కూడా ఉపరితలం మీద కూడా ఒక 3 లేదా 4 సెంటీమీటర్ల పొరలాగా ఉండేలాగా ఉంచినట్లయితే బయట నుంచి వచ్చేటువంటి కీటకాలు అంటే క్షేత్రస్థాయిలో ఆశించినటువంటి పురుగుల్ని మనం ఆరబెట్టడం ద్వారా తీసివేయడం జరిగింది. సో తదుపరిగా బయట నుంచి వచ్చే కీటకాలు మళ్ళీ ఆశించి నాశనం చేయకుండా ఉండడానికి అది ఒక రక్షణ కవచంగా ఉపయోగిస్తోంది. ఓకే సార్, ఇంతక ఫ్యూమిగేషన్ అన్నారు కదా, మరి ఈ ఫ్యూమిగేషన్ పెట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ ఫ్యూమిగేషన్ అనేది ఇప్పుడు ప్రభుత్వ గిడ్డంగులలో అంటే సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ లేదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు పెద్ద పెద్ద గోడౌన్లని. అల్యూమినియం ఫాస్ఫైడ్ అనేటువంటి రసాయన మందు ఉపయోగించడం ద్వారా ఊదర పెడుతూ ఉంటారు. ఇది గాలిలోని తేమను గ్రహించి ఫాస్మిన్ అనేటువంటి విషవాయువుని వెలువరిస్తుంది. ఈ ఫాస్మిన్ అనే విషవాయువు వల్ల క్రిమికీటకాలు నల్లులు ఎలుకలు అన్నీ కూడా చనిపోతాయి. అయితే ఇది వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ రసాయనాల్ని వాడేయడానికి ముందే మనం
గోడౌన్ యొక్క దర్వాజాలు కానివ్వండి, వెంటిలేటర్లు కానివ్వండి, ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో, ఎక్కడైతే ఈ వాయువు బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉందో, అన్ని చోట్ల సీల్ చేయాల్సి ఉంటుంది. న్యూస్ పేపర్స్తో కానివ్వండి, పాలిథిన్ షీట్స్తో కానివ్వండి, లోపల ఉన్నటువంటి వాయువు బయటికి వెళ్ళిపోకుండా మొత్తం సీల్ చేసి, చివరిగా ఈ ఫాస్ఫిన్ ట్యాబ్లెట్స్ని వేసిన తర్వాత ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసి మొత్తం సీల్ చేసే ఉంటుంది. ఓకే సార్, ఎన్ని రకాల గోడౌన్స్ ఉన్నాయి సార్? అంటే రైతులకు ఉపయోగపడే గోడౌన్లు అంటే పబ్లిక్ గోడౌన్స్ కానీ ప్రైవేట్ గోడౌన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా సెంట్రల్ వేర్హౌస్ కార్పొరేషన్ వాళ్ళు, తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, తర్వాత ఈ ఎంఎల్ఎస్ పాయింట్స్, మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్, అంటే పౌర సరఫరాల కోసం ఉపయోగించేటువంటి ధాన్యాన్ని లేదా బియ్యాన్ని దాచుకోవడానికి వీలుగా ప్రాంతీయ స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి గిడ్డంగులు వాడుతూ ఉన్నారు. వాటిలో శాస్త్రీయమైనటువంటి పద్ధతులు కలిగినటువంటి అంశాలు కలిగినటువంటి శాస్త్రీయమైనటువంటి గోడౌన్లు ఉన్నాయి. అట్లాగే వెసులుబాటును బట్టి కూడా కొన్ని గోడౌన్లని వాడుకుంటూ ఉన్నారు. అయితే వీటికి పైకప్పు, ఆర్సీసీ కాంక్రీట్ పైకప్పులు కొన్ని ఉంటున్నాయి, కొన్ని జిఐ షీట్స్, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం డోమ్ షేప్లో ఉన్నటువంటి పైకప్పు కలిగినటువంటి గోదాములు ఉంటాయి. ఏదైనా కానీ ఎలివేషన్ అనేది బాగా, అంటే ఫ్లోర్కిను పైకప్పుకి ఎత్తు ఎక్కువగా ఉన్నట్లయితే లోపల ఉన్నటువంటి గ్యాసెస్ని కానివ్వండి, లోపల ఉన్న వాతావరణ పరిస్థితులను నియంత్రించడానికి ఈజీగా ఉంటుంది. సార్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు ప్రేమ్ కుమార్ అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? గుంటూరు నుంచి అండి. ఓకే, అడగండి సార్, మీ ప్రశ్న ఏంటో గోపాల్ స్వామి గారిని. సార్, ఇప్పుడు ధాన్యం నిల్వ ఉంచడానికి కెమికల్ వాడామనుకోండి, ఆ వాసన మీద పనిచేస్తుందండి? ప్రేమ్ కుమార్ గారు, మరోసారి చెప్పండి, ఏ కెమికల్ అన్నారు? కెమికల్ అంటే ఇప్పుడు ఏ కెమికల్ అయినా. ఓకే, హలో, ప్రేమ్ కుమార్ గారు, ఏ కెమికల్ అయినా ఫ్యూమిగేషన్ అంటే స్మెల్ కదండి? అవునండి. అది పనిచేస్తుందా సార్? చెప్తాను. ధాన్యం నిల్వ ఉంచినప్పుడు చుట్టూ మనం నీళ్ళలో బకెట్ లో మందు కలిపేసి అలా పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందండి? లేదండి, అలా ఉపయోగం ఉండదు. ఇప్పుడు ధాన్యం నిల్వలో కీటకాలను నివారించడానికి సిఫార్సులో ఉన్న మందులైతే ఒకటి మలాథియాన్, రెండవది నువాన్, డెల్టా మిత్రన్ లాంటి మందులు సిఫార్సులో ఉన్నాయండి. ఈ నువాన్ అంటే డైక్లోర్వాస్ అనే మందు, దానికి ఊదర స్వభావం ఉంటుంది. మలాథియాన్ కానీ ఈ డెల్టా మిత్రన్ కానీ అవి కాంట్రాక్ట్ పాయిజన్స్. క్లోరిపైరిఫాస్ కూడా కొద్దిగా ఊదర స్వభావం ఉంది, ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఓకే సార్, మరి ఆహార ధాన్యాల్లో నష్టం ఏ విధంగా ఉంటుంది సార్? ఆహార ధాన్యాల్లో నష్టం అనేది కేవలం కీటకాలు తినటం వల్ల ప్రత్యక్ష నష్టం, అంటే ఉదాహరణ 1 కిలో ధాన్యం ఉంటే కీటకాలు తినటం వల్ల 50 గ్రాముల నష్టం జరిగింది అనుకోండి, కేవలం ప్రత్యక్ష నష్టమే కాకుండా ఆ కీటకాల తాలూకు శరీర భాగాలు, చచ్చిన అటువంటి శరీర కీటకాలు వాటితో పాటు ఇవి తినటం వల్ల ఫంగస్, బూజు రావడానికి అవకాశం ఉంది. అఫ్లోటాక్సిన్స్ అంటాము, అఫ్లోటాక్సిన్స్ కూడా చేరతాయి. వాటి వల్ల కూడా అంటే క్వాలిటీ, నాణ్యత పరమైనటువంటి నష్టం అధికంగా ఉంటుంది. అవి అంతేకాకుండా పోషక విలువలు, ఇప్పుడు అపరాల్లో కానివ్వండి, ధాన్యంలో కానీ, ఆహార ధాన్యంలో ఉండవలసిన పోషక విలువలు ఉండవు. ఈ కీటకాలు తినడం వల్ల వాటి విసర్జకాల వల్ల కానివ్వండి, యూరిక్ యాసిడ్ రావడం వల్ల కానివ్వండి, తర్వాత కొన్ని రసాయనిక మార్పులకు కూడా లోనవడం వల్ల అవి మనుషుల కన్సంప్షన్కి పనికిరావు, అట్లాగే పశువుల మేతగా కూడా పనికిరాకుండా పారేయవలసి ఉంటుంది. ఒకవేళ వాటిని విత్తనంగా కనుక ఉపయోగించాలనుకుంటే మొలక శాతం దెబ్బతింటుంది. ఈ విధంగా డైరెక్ట్ లాసెసే కాకుండా పరోక్షంగా కూడా అనేక రకాలైనటువంటి నష్టాలు ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే ఇది చిన్నపురికే కదా అని చెప్పేసి అనుకుంటే అవి చాలా త్వరితగతిన మల్టిప్లై అవుతుంటాయి కాబట్టి ఒక ముక్కు పురుగు 3 జనరేషన్స్, వాటి జనరేషన్స్ కూడా 1 నెల 40 రోజుల్లోనే పూర్తవుతుంది వాటి తరం.
మూడు తరాల్లో 30 కిలోల ధాన్యాన్ని నాశనం చేయగలవు. సో ఈ విధంగా వాటి పరిమాణ రీత్యా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక సార్లు వాటిని మనం వాడలేనంత విధంగా వినియోగించలేనంత విధంగా అవి పడవడం వల్ల అనవసరంగా వేస్ట్ చేయాల్సి వస్తుంటుంది. ఓకే సార్, ఇంతాక మన వేరుశనగలో కానీ లేదంటే అపరాల్లో పుచ్చు పురుగు గురించి చెప్పారు కదా, మరి వరి మొక్కజొన్న చిరుధాన్యాలను ఆశించే ముక్కు పురుగు గురించి వివరించండి సార్. ముక్కు పురుగు అంటే మీ అది పేరులోనే ఉంది, దానికి పొడివాటి ముక్కు ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే గింజలను ఆశించి దాన్ని తొలిచేసి లోపల ఉన్నటువంటి పదార్థాలని తింటూ ఉంటుంది. అది ఇంటర్నల్ బోరర్ అంటే గింజ లోపల ఉండి తినేటువంటి పురుగు. వరిని అలాగే జొన్న కొంచెం గింజ సైజు పెద్దగా ఉండేటువంటి ధాన్యాలను బాగా ఆశిస్తుంది. ముఖ్యంగా మీరు అన్నట్లు వరి, జొన్న, సజ్జలను వీటి యొక్క గింజ పరిమాణము ఆ పురుగుకి సరిపడ ఆ పురుగు యొక్క లార్వా దశ లోపల ఉండడానికి, ఎందుకంటే ఇది గింజ లోపల ఉండి తినేటువంటి కీటకం కాబట్టి దానికి సరిపడా ఉంటుంది కాబట్టి వాటిని బాగా ఆశిస్తుంది. అదే చిరుధాన్యాలకి వెళితే చిరుధాన్యాలు ఇప్పుడు కొర్రలు కానివ్వండి ఇంకా సామలు ఇవన్నీ ఏంటంటే చిరుధాన్యాలు వాటి గింజ పరిమాణం చాలా తక్కువ ఉంటుంది. అది లోపల ఈ దీనికి సరిపడా స్థలం ఉండదు కాబట్టి సాధారణంగా ఇవి వాటిని ప్రిఫర్ చేయవు. అన్నీ కనుక అవైలబుల్గా ఉంటే ఇవి పెద్ద గింజలని ఆశిస్తాయి. అట్లాగే తేమ ఎక్కువగా ఉన్న గింజలను కూడా ఆశిస్తాయి, ఎందుకంటే వాటికి తేమ ఎక్కువ ఉన్నట్టయితే అది చక్కగా వాటి పండ్లకి నలుగుతుంది కాబట్టి ముందుగా వాటిని ఆశిస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నట్లు ఈ చిరుధాన్యాల్లో ఇప్పుడు సిరుధాన్యాలు అని చెప్పేసి ఎక్కువ ప్రాచుర్యం పొందుతూ ఉన్నాయి. వీటి యొక్క గింజ పరిమాణం చాలా తక్కువ ఉంటుంది. చిరుధాన్యాలు అంటే రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, అరికలు వీటన్నింటినీ మనము చిరుధాన్యాలు అంటున్నాము. ఇవి దాచుకోవాలంటే ప్రధాన సమస్య ఏంటంటే పొట్టు తీయడం. పొట్టు తీయనంత వరకు వీటిని పురుగులు అంతగా ఆశించవు. పొట్టు తీసిన తర్వాత బియ్యంగా మార్చినట్లయితే కొర్ర బియ్యము, సామ బియ్యము అని చెప్పేసి అమ్ముతూ ఉన్నారు. మార్చిన తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కొంచెం కష్టం, ఎందుకంటే ఈ ముక్కు పురుగు కాకుండా వేరే రకమైనటువంటి పురుగులు, చుట్టు పురుగు అని ఒకటి ఉంది, అట్లాగే పిండి పురుగు ఉంది. ఈ పిండి పురుగు, చుట్టు పురుగు ఇవి త్వరగా ఆశిస్తాయి, ఎందుకంటే చుట్టు పురుగు అనేది ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి గింజల్ని ఒక వెబ్లాగా, గూడులాగా కట్టి ఒక బూజు లాంటి పదార్థాన్ని అది లార్వా వెలువరిచి ఆ లోపలే ఉండి గింజల్ని తింటూ నుసి చేసేస్తుంది. సో అటువంటి దానికి ఈ చిన్న చిన్న గింజలు బాగా దోహదపడతాయి కాబట్టి వాటిని త్వరగా ఆశిస్తాయి. ముఖ్యంగా ఈ కొర్ర బియ్యం, సామ బియ్యం ఇట్లాంటి వాటిని ఏంటంటే మనం నిల్వ ఉంచుకోవాలంటే, ఎక్కువ పరిమాణంలో నిల్వ ఉంచుకోవాలంటే పొట్టు తీయకుండా ఉంచడమే మేలు. ఒకసారి పొట్టు తీసిన తర్వాత ఈ పిండి పురుగు కానివ్వండి, ఈ తుట్టు పురుగు కానివ్వండి త్వరగా ఆశిస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైతే అవసరం అనుకుంటామో తక్కువ మోతాదుల్లో వాటిని డీహల్లింగ్ అంటే పొట్టు తీసి అవసరానికి తగ్గట్టుగానే చేసుకోవాలి. లేదంటే వాటిని ఎలాగైతే పొలం నుంచి తీసుకొచ్చామో అదేవిధంగా పొట్టుతో సహా నిల్వ ఉంచేటట్టు ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా తక్కువ పరిమాణంలో అయితే ఇందాక చెప్పినట్టు వసకొమ్ములు కానివ్వండి, వేపాకులు ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం నివారించుకోవచ్చు. ఓకే సార్, మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం బియ్యం డ్రమ్ములో చిన్న చిన్న పురుగులు, అది పెంకు పురుగులు అని అంటూ ఉంటారు కదా, ఎర్రగా ఉంటాయి, మరి ఆ వాటిని ఎలా నిర్మూలించాలి సార్? మేడం, ఇప్పుడు గృహిణులు కూడా ఏం చేస్తుంటారంటే కొత్త బియ్యం అంటే కొత్త సంచి తీసుకొచ్చేటప్పటికి పాత బియ్యం ఉంచరు. ఒకవేళ ఉన్నా కూడాను వాటిని శుభ్రంగా తీసివేసి ముందు ఎండలో ఆరబెడతారు బాగా. డబ్బాలో అంచుల్లో కానివ్వండి, ఆ లోపల ఉన్నటువంటి అంచుల్లో తవుడు, ఆ ఉన్న తవుళ్ళో ఈ పిండి పురుగు తాలూకు గుడ్లు ఉంటాయి కాబట్టి ముందుగా వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత పాత బియ్యం పూర్తిగా తీసేసిన తర్వాత అప్పుడు కొత్త బియ్యాన్ని వేసుకోవాలి. కొత్త బియ్యాన్ని వేసిన తర్వాత కూడాను వాటిలో వేపాకులు కానివ్వండి,
లేదా వసకొమ్ములు కానివ్వండి ఉంచినట్టయితే వీటిని రాకుండా చూసుకోవచ్చు. పైగా రోజు వాడుతుంటే మాత్రం త్వరగా రావు, ఎక్కువ మోతాదులో అసలు కదలకుండా ఉంచితే చుట్టుపురుగులు వచ్చేస్తాయి. అలాగే కొన్ని చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అంటే రంధ్రాలు 2 మిల్లీమీటర్లు లేదా 3 మిల్లీలీటర్లు రంధ్రాలు కలిగినటువంటి పొడివాటి గొట్టాలు ఆ లోపల బియ్యం లోపలగా అమర్చినట్టయితే పురుగులు ఏంటంటే మనం బియ్యపు డ్రమ్లో పెట్టినా కూడాను ఎక్కడైతే గాలి ప్రసరిస్తుందో అక్కడికి మూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తాయి. మనం ఈ రంధ్రాలు ఉన్నటువంటి గొట్టం కావచ్చు లేదా ఈవెన్ ప్లాస్టిక్ డబ్బాకు కూడా రంధ్రాలు చేసి ఆ లోపల పెట్టినట్టయితే ఎక్కడన్నా పురుగు ఉన్నట్లయితే ఇప్పుడు డబ్బాలో మూసి ఉన్న డబ్బాలో గాలి ఎక్కడ ఉంది అంటే మనం ఖాళీగా పెట్టినటువంటి ఈ గొట్టంలో గాలి ఉంటుంది. సో ఆ గాలి కోసం ఆ పురుగులన్నీ అక్కడికి నడిచి ఆ డబ్బాలో పడిపోతాయి. సో అదొక చిట్కా లాంటిది అన్నమాట. సో వేపాకులు లేదా వసకొమ్ములు ఇవి వేసుకుని వాటితో రంధ్రాలు ఉన్నటువంటి పైపుల ద్వారా గొట్టం ద్వారా లేదా ప్లాస్టిక్ డబ్బాల ద్వారా పురుగు వచ్చిందా లేదని చూసుకుంటూ వాటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి ఆహార ధాన్యం నిల్వలో మెలకలు గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు సార్. పసిడి పంటలు ఫోనింగ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddsaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagiriVJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.